రుణం తీర్చుకోవడానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉనగోడు గట్ట మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసి మీ అందరిని వేరుదిక్కుంటానని చెప్పి మనం చెప్తున్నాము. అదే విధంగా పది సంవత్సరాల సందే బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో మీరు ఒకసారి గుర్తించాలని చెప్తున్నా. ఈ రోజు మోసం చేస్తున్నటువంటి బిఆర్ఎస్ గవర్నమెంట్ మాయ మాటలు చెప్పుకుంటూ పది సంవత్సరాలు గడిపింది. ఇవాళ మీరు ప్రతి ఒక్కరు గ్రహించాలని చెప్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ గ్రామంలో ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పది సంవత్సరాల సంది మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇలా మీరు ఒకటి చూడండి, మనకి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో ఒకసారి చెప్పాలని చెప్తున్నా. మనకు మూడు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇలా ఏమి ఇచ్చిందో మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఈ మోసం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అదే విధంగా 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమ పథకాలు తప్పే ఇవాళ పది సంవత్సరాలు 2004 నుండి 2014 వరకు ఆరోగ్యశ్రీ తెచ్చిన ఘనత మనది, ఇందిచ్చిన ఘనత మనది, అదే విధంగా రేషన్ కార్డు ఇచ్చిన ఘనత మనది, ప్రతి ఒక్కరు కూడా పేద వాళ్లకు భూములు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మీరందరూ కూడా గ్రహించాలి, ఇవాళ ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చిందా, మూడు ఎకరాల పొలం ఇచ్చిందా, మీరు ఆలోచించాలి. మనం డబుల్ బెడ్రూమ్ ఏమీ కాను, ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని చెప్పి మనం చెప్తుంటే దాన్ని కాపీ కొట్టి ఇవాళ పెద్దాన్ని ఏం చేసిండో ఒకటే చెప్తున్నాడు, గృహలక్ష్య కింద 3 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్న పెద్ద ఆయన గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సింగిల్ బెడ్రూమ్ ఇస్తే అల్లుడు ఎక్కడ ఉంటాడు, బిడ్డ ఎక్కడ ఉంటాడని చెప్పి చెప్పినటువంటి పెద్ద ఆయన ఇవాళ డబుల్ బెడ్రూమ్ పోయింది మూలకు పడ్డది, మళ్ళీ 3 లక్షల రూపాయలు అంటుండ్రు. ఈ 3 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తా మీరు ఒక ఆలోచించాలని చెప్తున్నా. దాని పోయి డబుల్ బెడ్రూమ్ పోయి 3 లక్షలు కూడా ఎత్తిస్తాడట, ఆ భూమి బిల్లు కట్టబోయే భూమి ఆ మహిళల పేరు మీద ఉండాలట, ఇల్లాల పేరు మీద ఉండాలి. గ్రామంలో ఎక్కడైనా మహిళల పేరు మీద ఇల్లు జాగుంటుందా మీరు ఒకటి గ్రహించండి. ఇల్లు జాగేప్పుడు కూడా తాతల ఆస్తి తండ్రికి వస్తుంది, తండ్రి ఆస్తి కొడుకుకు వస్తుంది, కొడుకు ఆస్తి మనవలకు వస్తుంది. తప్పితే మహిళల పేరు మీద ఉంటుందని కేసీఆర్ గారికి ముందే తెలుసు. తెలిసి మహిళల పేరు మీద ఉన్నట్టయితే గృహలక్ష్యం కింద 3 లక్షల రూపాయలు ఇస్తాడు. మీరందరూ గ్రహించాలి, ఆ 3 లక్షలకు కూడా టైం ఎంత పెట్టిండు, 3 రోజుల గడువు పెట్టిండు, 8వ తారీఖు 9వ తారీఖు 10వ తారీఖు ఈ 3 రోజులల్లా అప్లికేషన్ పెట్టుకోమన్నాడు. ఈ 3 రోజులు టైం అయిపోయింది, మహిళ పేరు మీద భూమి ట్రాన్స్ఫర్ కాదు అది ఆయన తెలుసు. ఎందుకంటే ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోరన్న ఉద్దేశంతోనే ఇచ్చే ఉద్దేశం లేక ఈ మెడికల్ పెడుతున్నాడు, అది అట్లా అయిపోయింది. మనం రైతు బంధిస్తాం, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మన ప్రియత నేత రాహుల్ గాంధీ గారు, అదే విధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు గారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. రైతు డిక్లరేషన్ లో ఏం చెప్పాడు, ఆల్రెడీ ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. చెప్పడం దాన్ని కాపీ కొట్టి ఇలా కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందర దాన్ని ఏమంటాడు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అంటాడు. ఈ 1 లక్ష రూపాయలు కూడా ఎప్పటిదయ్యా, 2018 కంటే ముందర తీసుకున్నటువంటి రుణమాఫీ ఇవాళ 2022 దాని మీద 1 లక్ష రూపాయలు అయింది. మీరు గ్రహించాలి, 1 లక్ష రూపాయలు కొట్టి 1 లక్ష రూపాయలు అసలు ఉంటే ఆయన 1 లక్ష రూపాయలు మాత్రమే మాఫ్ చేస్తాడు. మీరు అర్థం చేసుకోవాలి, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్తున్నా. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. ఇవాళ గతంలో మన 2004లో ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తెచ్చే ఆరోగ్యశ్రీని అంబులెన్స్ పెట్టి ప్రతి గ్రామంలో 108 వెహికల్స్ పెట్టి వాళ్ళ 108 డైల్ చేసినట్టయితే 5 నిమిషాలలో అంబులెన్స్ ఇంటి ముందర ఉండేది. అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళను హాస్పిటల్కు తీసుకుపోయి 2 లక్షల వరకు ఫ్రీ వైద్యం చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దాన్ని ఇవాళ మన కేసీఆర్ గారు అంబులెన్స్ మూడగొడేసిండు, అదే విధంగా ఆరోగ్యశ్రీని మూడగొడేసిండు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన డైరెక్ట్
ఆరోగ్య శ్రేణి అందుబాటులో తెచ్చి ప్రతి ఒక్కరికి వైద్యాని ఖర్చుల నిమిత్తం 5 లక్షల వరకు ఆరోగ్య శ్రేణి కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నాం అదే విధంగా చదువుకున్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ఉద్యోగం లేక అరమడిస్తున్నటువంటి బిడ్డలకు వచ్చిన మొదటి సంవత్సరాన 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నాం అదే విధంగా చదువుకునే పిల్లలకు ప్రోత్సాహకంగా మనం గతంలో ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇచ్చిన ఘనత మనది అదే విధంగా స్కాలర్‌షిప్లు ఇచ్చిన ఘనత మనది వాటిని స్కాలర్‌షిప్లు లేవు ఫీజ్ రీయింబర్స్మెంట్ లేదు చదువుకునే విద్యార్థులకు ప్రోత్సాహకం లేదు మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజ్ రీయింబర్స్మెంట్ అదే విధంగా స్కాలర్‌షిప్లు కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పి చెప్తున్నాం అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి వృద్ధాప్య పింఛను కింద మన గవర్నమెంట్ వస్తే 4000 రూపాయలు వృద్ధాప్య పింఛను ఇస్తాం ఆ 4000 రూపాయలు ఇవ్వాలి కేసీఆర్ గారు 2000 రూపాయలు ఇచ్చుకుంటాం అనేద వృద్ధులకు నేను ఏదో చేస్తున్నా వర్గ పెట్టుకుని అంటున్నాడు మరి అలా రేషన్ షాపులలో గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ షాపులల్లో 9 రకాల సరుకులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా చెప్పండి కాంగ్రెస్ హయాంలో రేషన్ షాపులల్లో 9 రకాల సరుకులు వచ్చినాయా రాలేదా ఆ రోజు మన పెన్షన్ భార్యకు 200 భర్తకు 200 ఇస్తే ఈ 400 తీసుకొని రేషన్ షాప్ పోతే 9 రకాల ఐటమ్స్ 2 బ్యాగుల నుండి వచ్చాయి ఇయాల కేసీఆర్ గారు ఇచ్చే प्रति ग्रहించాలి मन गवर्नमेंट अधिकार खचिता प्रति महिला ఆ రోజు నాడు బాధపడుతుందని చెప్పి కట్టెల పొయ్యి ఊది ఊది కన్ను ఊపుట్టుకుంటారని చెప్పి 2004 లో గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ 470 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఆ రోజు నాడు ఇయాలకి బీఆర్ఎస్ బీజేపీ 2-1 దాన్ని 1250 రూపాయల తీసుకుపోయిన మాట నిజం కాదా చెప్పండి మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని 500 రూపాయలకు అందిస్తామని చెప్పి చెప్తున్నాం అమ్మలకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు తెలంగాణలో ఎక్కడ పోయినా బస్సు ప్రయాణం ఉచితమని కూడా చెప్తున్నాం ప్రతి ఒక్క మహిళకు తెలంగాణలో ఎక్కడైనా తిరగొచ్చు అదే విధంగా రేషన్ షాపులలో 9 రకాల ఐటమ్స్ ఇస్తే ఇయాల కేసీఆర్ గారు ఇచ్చిన 2000కు ఒక్క బియ్యం మాత్రమే ఇస్తున్నాడు ఆ బియ్యంతోనే ఓన్లీ బియ్యం మాత్రమే ఇస్తున్నాడు 2000తో 4 ఆయిల్ ప్యాకెట్లు మాత్రమే వస్తున్నాయి గతంలో 4000 ఇచ్చినా గానీ 2 బ్యాగులు వచ్చాయి మళ్ళీ మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ వస్తే కన్న తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలు బాగుపడేన పార్టీ కాంగ్రెస్ పార్టీ వీరవారిని పట్టించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలకు వెళ్ళి మాయ మాటలు చెప్తుండే తప్పే ఏం పని చేస్తున్నా మీరు ఆలోచించాలని చెప్తున్నా మీ నాంపల్లి పట్టణానికి ఏం చేసిండు ఇవాళ నాంపల్లి పట్టణంలో నేను ఇవాళ వరకు 29 గ్రామాలు తిరిగి వచ్చినా ఏ గ్రామానికి పోయినా రోడ్డు లేదు ఏ గ్రామం పోయినా తాగునీరు లేదు ఏ గ్రామం పోయినా గానీ రోడ్లు లేవు అదే విధంగా మురికి ఇంటి కాల్ గ్రామాలలో కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి మురికి నీటి కాల్వ లేని పరిస్థితి అదే విధంగా తాగునీరు లేనటువంటి పరిస్థితి ఇవాళ మిషన్ బగిరాలని చిన్న గొప్ప చెప్పుకుంటుండ్రు ఏ గ్రామంలో వచ్చినే వచ్చి చూపుతామని చెప్పి చెప్తున్నా ఏ గ్రామంలో కూడా ఇవాళ సాగర్ వాటర్ రావట్లేదు నామ మాత్రాన్ని కట్టిండ్రు అడావుడిగా పైప్ లైన్ లేచిండ్రు లక్షల కోట్లు తీసుకుదోసి కట్టినారు కానీ ఇవాళ ఎవరికి కూడా వాళ్ళ తాగడానికి నీళ్లు కూడా అందేయట్లేదు పేరుకు మాత్రం మునుగోడు కాన్సెన్సీ క్లోరైడ్ ఏరియా వాళ్ళ గురించి మిషన్ భగీరథాలు ఇచ్చినామంటారు ఈ మిషన్ భగీరథాలు అనేది మునుగోడు ప్రజల గురించి కాదు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి తెచ్చినటువంటి మిషన్ భగీరథ కాదు ఇది పైసల కమిషన్ల భగీరథ వీరందరూ కూడా ఆలోచించాలని చెప్తున్నా అదే విధంగా ఒకటి ఆలోచించండి యాదవ కుటుంబాల గొర్రెలు ఇస్తానని చెప్పి సంవత్సరం కింద 43,800 రూపాయలు ఒక యూనిట్ కట్టించుకున్నాడు ఆ 43,800 లెక్క 7,800 మంది దగ్గర కట్టించుకున్నాడు ఏ యాదవ కుటుంబానికి కూడా ఇయ్యాలని గొర్రెలు ఇవ్వలేదు కాక మళ్ళీ అదే విధంగా ఇచ్చినటువంటి డబ్బులు ఎలక్షన్ల ముందర ఏం చెప్పాడు మాయ మాటలు మీకు ఆల్రెడీ మీ డబ్బులు ఆల్రెడీ అకౌంట్ లేస్తున్నాం గొర్రెలు దొరకట్లేదు మార్కెట్ లో మీరు బయట కొనుక్కోండి అని చెప్పిండు అకౌంట్ లేచి ఏం చేసిండు అకౌంట్ మొత్తం ఫ్రీక్ చేసి పడేసిండు
ఇయాలటి వరకు కూడా 43000 800 లేవు వాళ్ళు ఇచ్చిన గొర్రెలు లేవు ఏదో మా అప్పుడప్పుడు వస్తాడు ఒక లోడ్ అన్లోడ్ చేసేసి మమ అనిపించుకుంటుండు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇక్కడికి వచ్చినటువంటి తల్లులు తండ్రులు అందరూ కూడా ఒకటి ఆలోచించండి మన పిల్లలు చదువుకోవాలి ప్రయోజకులు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్తుంది పునరుద్ధరణ చేసుకోమంటుంది పునరుద్ధరణ చేసుకొని గ్రామాలలో ఉంటే అల్లో రాజప దర్బార్లలో ఉండుకుంటా ఐదు ఉద్యోగాలు చేసుకుంటా లక్షల కోట్లు సంపాదిస్తారట మీరు ఒకటి ఆలోచించాలి మన పిల్లలు కూడా ప్రయోజకులు కావాలి చదువుకోవాలి పట్టణంలో పోవాలి ఉద్యోగాలు చేయాలి ప్రతి ఒక్కరి కూడా చదువుకున్న పిల్లోనికి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని చెప్పి చెప్తున్నాం మీరు అదే విధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు గాని ప్రియాంక గాంధీ గారు గాని ప్రతి ఒక్క నిరుద్యోగ మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది చదువుకున్న పిల్లోడు ఇలా ఇంటి పట్టునేనండి ఉద్యోగం చేయనంటే కూడా నిరుద్యోగ మృతి కింద 4000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం తల్లి మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయల సిలిండర్ ఇస్తాం అదే విధంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం ఆరోగ్యశ్రీ కింద అనారోగ్యానికి గురైనటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుందని చెప్తున్నాం నిరుద్యోగ మృతి కింద 4000 ఇస్తాం అదే విధంగా అమ్మలకు వృద్ధాప్య పింఛన్లు 4000 రూపాయలు ఇస్తాం మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఇస్తాం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఆ రేషన్ కార్డులో కూడా 9 రకాల సరుకులు అందిస్తామని చెప్తున్నాం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పలేదు ఏ విలేజ్ ఏమైనా అయ్యాలని అనిపిస్తున్నాయి ప్రతి ఒక్క అమ్మ చెప్తుంది ప్రతి ఒక్క అన్న చెప్తుండ్రు అయ్యా ఇంద్రమ్మ సమయంలో ఇంద్రమ్మ టైంలోనే ఈ ఇల్లు కట్టి వచ్చినాయి ఈ భూములు వచ్చినాయి అని చెప్తున్నారు ఇంద్రమ్మ మీద ఇంద్రమ్మ గవర్నమెంట్ మీద మీరు నమ్మకం పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీని మీరు కట్టుబడి ఆదరించినట్టయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరిని కూడా కడుపులో పెట్టి సహా చూసుకునే బాధ్యత అదే విధంగా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది ఇవాళ ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పండి ఇవాళ ఆటో నడిపే వాళ్లకు ట్యాక్సులు ఇవాళ నిన్న ఒక ఊరికి పోతే అయ్యాలకి ల్యాండ్ క్రూజర్ అనేటువంటి తుఫాన్ వెహికల్ ఉంటుంది కదా దానికి 9000 రూపాయలు ట్యాక్స్ అట అతను ఏడుచుకుంటా చెప్తుండ్రు అన్న మాకేం మిగలట్లేదు ఇలా ట్యాక్స్లకి పోతున్నాయి అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే లారీల మీద వేసినటువంటి పన్నును గాని తుఫాన్ల మీద వేసిన పన్నును గాని దాన్ని ఖచ్చితంగా తొలగించి తక్కువ చేయబడుతుందని చెప్పి చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఆటో వాళ్ళకి కానీ తుఫాన్ల వాళ్ళకి కానీ అదే విధంగా లారీల వాళ్ళకి కూడా ట్యాక్సీ కట్టి క్వార్టర్లీ ట్యాక్సీ కట్టి ట్యాక్స్ మీద కంపల్సరీ రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి చెప్తున్నాం ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఈ అంశమైన దృష్టిలో ఉంది అదే విధంగా ఇవాళ మన తెలంగాణలో ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు అని చెప్పారు ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పిండు సాగునీరు తాగునీరు నిధులు నియామకాలు అన్నాడు ఎక్కడ పోయిన నిధులు ఇలా మీ తెలంగాణ ఏర్పడ్డ నాడు 15000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇలా 5 లక్షల కోట్ల అప్రపాలు చేసిండు నియామకాలు అన్నాడు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినవో చెప్పమని అడుగుతున్నాం ఏ ఒక్కరికి కూడా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ వాటిని రద్దు చేయడం ఇవాళ ఎంతో మంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అదే విధంగా నిధులు నియామకాలు సాగునీరు అన్నాడు ఏ ప్రాజెక్టు కట్టి సాగునీరు ఇచ్చినో మీరు చెప్పమని చెప్తున్నా మన దగ్గర పెట్ట 10 సంవత్సరాల కింద ప్రాజెక్టు చేపట్టి ఇవాళ వరకు కూడా 30% అభివృద్ధికి నోచుకోలే అది ఇంకా 70% బ్యాలెన్స్ వరకు ఉంది వాళ్ళ ఇళ్ళు గుంజుకున్నారు వాళ్ళ జాగాలు గుంజుకున్నారు ఇవాళ వాళ్ళ నిరాశ్రయం చేసిండ్రు వాళ్ళు బాధపడుతుంటే చాలా బాధ వేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే వాళ్ళకు కూడా తగిన న్యాయం చేసుకుంటూ కంపెనీ మిగతా 70% కంప్లీట్ చేసి ఈ రామంపల్లి మండలానికి కానీ అదేవిధంగా మరికూడ మండలం కానీ కంపల్సరీ లక్ష్మీదేవిపురం లక్ష్మీపురం ప్రాజెక్టును కంప్లీట్ చేపించి అందరికీ సాగునీరు అందిస్తామని చెప్పి మనం చేస్తున్నాం ఇంకొకటి కూడా చెప్తున్నా ప్రతి గ్రామంలోను కూడా ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రతి గ్రామానికి కూడా రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకోవడం అంటున్నా ఎందుకంటే నక్కలగండి ప్రాజెక్టు కానీ చెర్రగూడ నక్కలగండి లక్ష్మీపురం ప్రాజెక్టు ఈ 3 ప్రాజెక్టు కంప్లీట్ చేసినట్టయితే మన నాంపల్లి మండలానికి చండూరు మండలానికి
సాగునీరు అందుతుంది. అందరికీ కూడా ఈ వర్షాధార పంటల మీద ఆధారపడకుండా మనం కూడా సాగర్లో ఉన్నటువంటి లాగా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్తున్నా. మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు ఆలోచించండి. మన గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఊరికి రోడ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే మీరు మళ్ళా గత మన బై ఎలక్షన్ లో మన కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మునుగోడు కాన్సెన్స్ మీద అవగాహన ఉంది. ఇంత వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. కాబట్టి వాళ్ళ సహాయ సహకారంతో రాబోయే రోజులలో మన దగ్గర కంపల్సరీ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకొని ప్రతి గ్రామానికి రోడ్లు తీసుకునే బాధ్యత తీసుకుంటానని చెప్పి చెప్తున్నా. నేను కూడా మీకు ఒకటి చెప్పదలుచుకున్నా. నేను ఈ మునుగోడు గట్ట మీద పుట్టిన బిడ్డనే, ఒక రైతు కుటుంబానికి వచ్చిన బిడ్డనే. మునుగోడు మండలం, మునుగోడు గట్ట మీద నారాయణపురం మండలం మల్లారెడ్డి కూడా బిడ్డగా వచ్చిన మీ దగ్గరికి. ఇవాళ రైతు కుటుంబానికి వచ్చిన కాబట్టి నాకు కూడా కష్ట సుఖాలు తెలుసు. నాకు కూడా చిన్న స్థాయికి వెళ్ళి వచ్చాను. నేను కరువుడు పట్టిక రాలేదు. నాకు ఆ కష్టమేందో సుఖమేందో నాకు తెలుసు. కాబట్టి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాను తప్పే డబ్బుల గురించో లేకపోతే పదవుల గురించో రాలేదు. నేను ఒక టర్మ్ నేను మీకు నిజంగా న్యాయం చేయలేకపోయినట్టయితే నెక్స్ట్ టైం మీ కళ్ళ ముందుకి రాను. ఇవాళ ఎంతో మంది వస్తుంటారు, లీడర్లు చెప్తుంటారు పోతారని కొంతమంది అమ్మలు అన్నారు. అమ్మలారా, నేను చెప్తున్నాను మీ అందరికి కూడా, నేను చేయలేని పని నేను కనుక చేయలేకపోతే ఈ సంవత్సరాలలో నేను ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ టైం మీకు తలుపు వచ్చి నేను మాట్లాడతాను. నేను అది మాత్రం చెప్పదలుచుకున్నా. నేను దయచేసి నమ్మండి. కాంగ్రెస్ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈసారి మాత్రం మీరు 5000 రూపాయలకు 1500కు మీరు దయచేసి బలం చొద్దు డబ్బులు తీసుకోండి. 2 టర్ములు వాళ్ళకి ఇచ్చారు. ఈ టర్ము సోనియా, ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గారి రుణం తీసుకోవాలంటే ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలి. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఇవాళ వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు మా దగ్గర డబ్బులున్నాయి, ఏమున్నా ఎలక్షన్ అప్పుడు పోతాం 1000 2000 ఇస్తాం గెలుస్తాం. 5 సంవత్సరాలు మళ్ళా ఎంజాయ్ చేస్తామనుకుంటారు. వాళ్ళ డబ్బులు ఎక్కడికి వచ్చినా మీరు ఒకసారి ఆలోచించాలని చెప్తున్నా. అదే విధంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళ దగ్గర 2014లో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక పరిస్థితి ఏందో చూడండి. ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూడండి. 2014 ఎలక్షన్ అప్పుడు 800 మార్దికాలు తిరిగిన పెద్దలు ఇవాళ 100 ఎకరాల ఫామ్ హౌస్ అయిపోయినాయి. 1000 ఎకరాల ల్యాండ్ సంపాదించరు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. అట్లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి మీరు అని చెప్తున్నా. ఇవాళ ఇండియాలోనే ఇండియాని శాసించే స్టేట్కి ఫైనాన్షియల్ గా అప్పులు ఇచ్చే స్టేట్కి వచ్చిన కేసీఆర్ గారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్తున్నా. ఇవాళ కేసీఆర్ గారు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ప్రతి రాష్ట్రానికి ఆయన 500 కోట్ల రూపాయలు ఎలక్షన్ పండిస్తున్నాడు. నిన్నటికి నిన్న మీరు ఆలోచించండి, ఎక్కడో మన దగ్గర రైతులు బట్టి చనిపోతే క్రూర మందు దాగి చనిపోతే పట్టించుకోడు పెద్ద ఆయన కానీ, అదే పంజాబ్ లను, హర్యానాలో, ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో చనిపోతే ఇక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుపోయి అక్కడ డీడీలు ఇస్తాడు. అదే విధంగా నిన్నటికి నిన్న భూపాలపల్లి, ముందు హన్మకొండలో వందలు వచ్చి 58 మంది కొట్టుకపోయి నిరాశ్రయులు అయితే ఊర్లకు ఊర్లు కొట్టుకపోతే ఏ పెద్దోళ్ళు ఎవరు కానీ కుటుంబానికి వెళ్ళి అయ్యా గాని, కొడుకు గాని, బిడ్డ గాని, అల్లుడు గాని పరామర్శించలేదు మన వాళ్ళను. అదే విధంగా అదే రోజు మహారాష్ట్రలో ఎవడో ఒకటి చచ్చిపోతే సొంత హెలికాప్టర్ వేసుకొని పోయి ఇవాళ వాళ్ళని పరామర్శించండు. మీరు ఆలోచించండి, మన తెలంగాణ ప్రజల మీద మమకారం లేదు. ఆయనకి ఏమున్న ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుని ఒకటే తెలుసు, మాయమాటలు చెప్తాడు, మళ్ళా ముందుకు వస్తాడు. దయచేసి మీరు ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్తున్నా. మన పిల్లల బతుకులు బాగుపడాలన్నా, మన ఇల్లు బాగుపడాలన్నా, మన మండలం బాగుపడాలన్నా, మన కాన్సెప్ట్ బాగుపడాలన్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలకు, తల్లులకు, అదేవిధంగా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. దయచేసి ఓటే కదా ఏమైతుంది అని మాత్రం అనుకోకండి. ఈసారి మనలో చైతన్యం రావాలి. కంపల్సరీ మునుగోడు కట్టాలి. మునుగోడు ప్రజలు, అమాయకులు గారు, విప్లవకారులు, ఉద్యమకారులని వాళ్ళకి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసుకోండి. తల్లి మీరు ఒకసారి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి, పార్టీని అధికారులు తెస్తారని చెప్పి మనవి చేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం. జై కాంగ్రెస్.